రాజు మనస్సంతా అశాంతిగా ఉంది. మాటి మాటికి శైలజ నవ్వే గుర్తుకొస్తోంది. ఆమె ఆకర్షణ నుండి తప్పించుకోవాలని వెళ్ళటం మానాడు. ఈరోజు చాలా అవసరమైన పనంటూ కబురు చేశారు. వెళ్ళక తప్పదు. గతం అస్తమానం ఓ కళ్ళ ముందు కదలాడుతుంది. బలవంతంగా ఓ నిట్టూర్పు వదిలి బట్టలు మార్చుకున్నాడు. నెమ్మదిగా శైలజ ఇంటి వైపు బయలుదేరాడు. వరండాలో కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతున్నారు. రా రాజు, ఇక నీకు కావలసిన చోటికెల్లా ఇతడితో వెళ్ళవచ్చు గోపి అంది సంబరంగా. రాజును చూస్తూనే గోపాల బొమ్మలు ముడిపడ్డాయి. 2 నిమిషాలకు ప్రసన్నంగా విచ్చుకున్నాయి. హలో రాజశేఖర్, మీరు నన్ను గుర్తించలేదా? నా పేరు రాజు, మీరే నన్ను గుర్తించడంలో పొరపాటు పడ్డారు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, మీరు డాక్టర్ వ్యాసమూర్తి కుమారులు, తిరుపతి కాలేజీలో ఎంఏ చదువుతున్నారు. శైలజ పక్కపక్క నవ్వేసింది. మీరు పొరపడుతున్నారు, నేను గుమాస్తా రాజును, కావాలంటే ఊరంతా గుర్తిస్తుంది. చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. నా మతి పోగొట్టేలా ఉన్నాం, మాకు ఊరంతా తిప్పిచూపి చేసిన మర్యాదలు మర్చిపోగలనా? శైలు గుర్తుందా, నేను వారం రోజులు అతని గురించి మాట్లాడుతుంటే అందరూ ఉడుక్కున్నారు. గోపి శైలజ వంక చూశాడు. గుర్తుంది గోపి, ఇతన్ని పోలిన వ్యక్తి ఉండవచ్చు. అదెలా సాధ్యం? సినిమా కాదు, ఒకే వ్యక్తి డబుల్ రోల్ వేయటానికి. రాజు ఒక్క మాట చెప్పు, నీకంటే పెద్దవారు కానీ చిన్నవారు కానీ తోబుట్టువులు ఉన్నారా? అంత అదృష్టం నాకు లేదు, నేను ఒక్కడనే. పుట్టగానే అమ్మకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆకలి బాధతో అల్లాడుతూ మరణించింది. రాజు రాజు అంటూ ఆ దృశ్యం ఈ జన్మలో కాదు మరో జన్మలో కూడా మర్చిపోలేను. ఆ మాటలు అన్నప్పుడు అంత గంభీరంగా ఉండే రాజు పసివాడిలా కనిపించాడు. అతడి కళ్ళెమ్మట నీరొచ్చేసింది. సారీ రాజు, నేనే ఎక్కడో పొరపడ్డాను. ఫర్గెట్ ఇట్, మర్చిపో. గోపి లేచి రాజు భుజం తట్టాడు. పిలిచారట? మామూలుగా అవుతూ అడిగాడు రాజు. ఉదయం నేను ఆసుపత్రి పనులు చూసుకుంటాను, ఇతడికి తోటలు దొడ్లు చూపించు, దగ్గరలో పొలం దొరికితే కొంటా అట్ట, ఇతడి భార్య, శైలజ పరిచయం చేసింది. అలాగే ఒక అరగంటలో వచ్చేస్తాను, వెంకయ్య గారికి చెప్పాలి, ఈలోగా మీరు తయారవ్వండి. రాజు వెళ్ళిపోయాక కూడా గోపి ప్రత్యాసగానే గడిపాడు. ఇంకా నీ తిరుపతి రాజశేఖరం గురించి ఆలోచిస్తున్నావా? నా కళ్ళు ఎంత మోసం చేసే, 4 సంవత్సరాల నాటి మాట కదూ, అతడి భార్య అంది. గుర్తించడంలో పొరపాటు పడ్డానంటావా? అంతే గోపి, మీరు తమలండి, ఆమె ఆసుపత్రికి వెళ్ళిపోయింది. అదే విషయం జయమ్మతో కూడా చర్చించాడు గోపాల్. ఆ రోజంతా ఆనందంగా హుషారుగా గడిచిపోయింది. రాజు కూడా వారితోనే భోంచేశాడు. గోపి వచ్చిన జీపులోనే చుట్టుపక్కల గ్రామాలు తిరిగాడు. రాత్రికి భోజనాలు కాగానే గోపి ప్రయాణమయ్యాడు. రాజు సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. జీపు దగ్గర గోపి శైలజ నిల్చున్నారు. త్వరగా తెములు, పిన్ని వడియాలు ఏవో ఇస్తోంది, లోపల నుండి అతడి భార్య జవాబిచ్చింది. శైలు, ఏం గోపి, ఆడవారు ఆలస్యం అని ఉపన్యాసం ఇస్తావా? అది కాదు శైలు, రాజుతో జాగ్రత్త. ఏం అతను? అతడి వ్యక్తిత్వం నాకు చాలా నచ్చింది. చదువు ఆటే లేకపోయినా సంస్కారవంతుడు, కానీ వజ్రం బంగారంతో పొదిగితేనే శోభనిస్తుంది. తిన్నగా చెప్పరాదు, అతడు నీ సమక్షంలో తను తాను మర్చిపోతాడు. నీవు నవ్వినప్పుడల్లా మైమరచి చూస్తాడు. ఇవన్నీ ఎప్పుడు గమనించావు? అతడు అనుచితంగా ప్రవర్తించడని నాకు బాగా నమ్మకం ఉంది. అతడు తన పరిధి దాటి ఒక్క అంగుళం ముందుకురాడు. నిశ్చింతగా ఉండు. ఇంతలో చేతిలో 2-3 కాగితం సంచులు పట్టుకుని గోపి భార్య వచ్చింది. జయమ్మ కూరగాయలు పుట్టలో తెచ్చిపెట్టింది. మరోసారి చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. రాజు చెప్పినట్లు వారి వీధి శుభ్రంగా ఉందా చూడాలనుకుంటే సమయము సందర్భము కలిసి రావటం లేదు. గోపి వెళ్ళిన మరునాడు సాయంత్రం పని ముగించి బయటికి వస్తుండగా రంగన్న ఎదురొచ్చాడు. ఏం లేదు, మా ఇంటి దానికి ఒకటే జ్వరం, 2 మాత్రలు ఇస్తే రోగిని చూడకుండా ఇలా? అప్పుడప్పుడు రాజాబాబు జ్వరాలకు మాత్రలు ఇస్తాడమ్మా, ఊరి నిండా డాక్టర్లే అని కొడుకుంది. మరి ఈరోజు మీ రాజాబాబుని అడగకపోయావా? అతడు లేడమ్మా, పొద్దునే ఊరు వెళ్ళాడు. సరే పద, మీ ఇంటికి వస్తాను. అమ్మా, రోగిని చూడండి, మందులు ఇవ్వను, ఆ బ్యాగెట్ ఇవ్వండి, అతడి వెనకాల తెలగాల బస్తీలో అడుగుపెట్టింది. రాజు చెప్పింది శుభ్రంగా ఉంటుందని, కానీ 10 రెట్లు బాగుంది. ప్రతి ఇంటి ముందు ఒత్తుగా చల్లిన కళ్ళాపి, తీర్చిదిద్దిన ముగ్గులు, జాజు పెట్టిన కడపలకు అందమైన బొట్లు. వెడుతూ బావి దగ్గర 1 నిమిషం ఆగింది. చుట్టూ సిమెంట్తో కట్టిన చెట్ట చూడముచ్చటగా ఉంది. అలసటగా ఉంటే ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇదే మా కుటుంబ డాక్టర్ అమ్మా, కాస్త వంగుని రండి. లోపల నుండి రాజు కంఠం వినిపించింది. నీ దశలో వదిలి ఎక్కడికి వెళ్ళాడు? మందు తెస్తానన్నారు. నేను వెళ్ళి మాత్ర పట్టుకొస్తాను, పడుకోమ్మా. నా తండ్రి, నువ్వు వచ్చావు అంతే చాలు, పిచ్చిదానివమ్మా. వెనుదిరిగి డాక్టర్ అమ్మని చూసి ఆశ్చర్యపోయాడు. చిరునవ్వు నవ్వుతో చేతులు జోడించాడు. ఇన్నాళ్లకు ఒక మంచి పని చేశాడు మా అయ్య. రంగన్న వైపు చూశాడు. నేను రమ్మనలేదు,
సరే ఆవిడని చూడనివ్వండి, పరీక్ష చేసి మాత్రలు ఇచ్చింది. ఈ మాత్రలు వాడాక జ్వరం తగ్గకపోతే మరోసారి కనిపించు, ఇంజెక్షన్ ఇస్తాను అంటూనే చుట్టూ చూసింది. ఇంట్లో కుండలు తప్ప లోహం అన్నది లేనే లేదు. వాటిని పొద్దిగ్గా అమర్చారు ఓ మూల దండం, చిరిగిన బట్టలే ఒద్దిగ్గా పెట్టారు. ఇదిగో ఈ రెండు ఉంచండి, 2 రూపాయలు తీశాడు రంగన్న. ఏమిటిది? తీక్షణంగా అడిగింది. అతనికి తెలియదులేండి, పాత డాక్టర్ ఇంటికి వస్తే 5 రూపాయలు విజిటింగ్ ఫీజు తీసుకునేవారు, అందుకే ఇవ్వబోయాడు. కోపగించుకోకండి. బాగుంది, లేచింది. అమ్మా మీ రుణం. డాక్టర్గా నా విధి నేను నిర్వహించాను, నేను వెళ్ళగలను. ఆమెకు వేడి పాలు త్రాగించు, నేను పంపిస్తాను. నువ్వు కాసిన బియ్యం వండు, సుబ్బుడు మంచి ఆకలితో వస్తాడు. రాజు బ్యాగ్ అందుకున్నాడు. ఏం రాజు, ఇంత దూరం నుంచి నడిచి వచ్చాను కదా, కాఫీ అయినా ఇస్తాను రమ్మని అన్నావా? మీరు పోరాలే కానీ కాఫీ ఏమిటి, కొండ మీది కోతినైనా తెస్తాను. పదండి, అదే నా గుడిసె. అతని వెనకాల నడిచింది. ఆ పరిసరాలు చూసి మైమరిచిపోయింది. అది గుడిసె అనే కంటే కుటీరం అంటే బాగుంటుంది. ఈ కుటీరం ఇంత బాగుంటుందని తెలిస్తే ప్రెసిడెంట్ గారిని అడిగి ఇక్కడే ఉండేదాన్ని అన్నది. లోపలికి వెళ్ళి మరీ ఆశ్చర్యపోయింది. శుభ్రంగా కుర్చీలు మంచంతో ఎవరో గుమాస్తా నివాసంలా లేదు, ధనవంతుల గెస్ట్ రూమ్లా ఉంది. మీరు పేపర్ తిరగవేయండి, నేను 5 నిమిషాల్లో వస్తాను. కాఫీకి తాపత్రయపడతావు కాబోలు, తమాషా కన్నాలే. అదేం లేదు, మీరు నా అతిథులు, నేను చెప్పినట్లు వినాలి. మంచిదే, నవ్వింది అన్నట్టే 5 నిమిషాలతో తిరిగి వచ్చాడు. చేతిలో ట్రే, తళతళలాడే కప్పులు, వాటి నిండా పాలు. ఒక పక్కన నెస్కెఫీ, రెండో పక్కన పంచదార ఉన్నాయి. వాటిని చూసి శైలజ ఒక్కసారి సిగ్గుపడింది. తను డాక్టర్ అయినా గ్లాస్లో కాఫీ పోసి ఏదో అతడిపై దయ చూపుతున్నట్టు చేతికి ఇస్తారు. ఇతను చూడు, మీరు ఏదో ఆలోచిస్తున్నారు? పంచదార ఎంత వేయమంటారు, 1 రెండా? ఏం లేదు, 1 స్పూన్ చాలు అన్నది. కాఫీ కలిపెట్టి ఒక డబ్బాలో వేయించిన వేరుశనగ పప్పు తీసి ముందంచాడు. తన కప్పు అందుకున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు రాజు? మీ డాక్టర్ గోపాల్ ఏంటో అంత పొలం ఇంత ధరించి కొనడానికి ఎందుకు సిద్ధపడ్డాడో అర్థం అవుతోంది. ఎందుకు? అది చెప్పడం మంచిది కాదు, కాఫీ సిప్ చేస్తూ అన్నాడు. అలాంటప్పుడు ఆ విషయం కదపవలసింది కాదు. పొరపాటు జరిగిపోయింది. అలా అంటే కాదు, అతడు మిమ్మల్ని ఆరాధిస్తాడు, అది తప్పని కాదు. కానీ వివాహితుడు. శైలజకు గోపి వెళ్ళిపోతూ చేసిన హెచ్చరిక గుర్తుకు వచ్చింది. ఫక్కున నవ్వింది. ఎందుకు అన్నాడు. ఆమె వంక అలా మైమరిచి చూడసాగాడు. ఏదో గుర్తుకొచ్చిందిలే, కాఫీ కప్పు కింద పెట్టింది. వడదామా? మీ ఇష్టం, మాట వరుసకు ఉండమనలేదని నా పైన నింద వేయకండి. ఆ భయం అక్కర్లేదు అని లేచింది. ఆమె చూపులు పక్కగోడ మీద నిలిచాయి. పెన్సిల్తో గీసిన బాపూజీ చిత్రం ఎంతో సహజంగా ఉంది. అది ఎవరు గీశారు, ఎంత బాగుంది, మీకు నచ్చితే తీసుకోండి అని ఊడదీసి పట్టుకున్నాడు. అప్పా, ఈ ప్రపంచంలో నచ్చినవన్నీ తెచ్చి ఇస్తామేమిటి? అతను ఆమె మాట వినట్టు ముందుకు నడిచాడు. అతన్ని అనుసరించక తప్పలేదు. బోనులో సింహంలా పచారులు చేస్తున్నాడు వెంకయ్య. అతన్ని పీకల దాకా ఎగదోసి జారుకున్నారు ఆశ్రిత జనం. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అంటే మాటలకుందేమో ఈ పిల్ల డాక్టర్ అమ్మ. ఇక నా తడాహా చూస్తుంది. తనను కాదన్నట్టు ఏవో లెక్కలు రాసుకుంటున్నాడు రాజు. తను వినాలనే వెంకయ్య అలా అన్నాడని తెలుసు, అయినా అతనేం కలుగ చేసుకోలేదు. వింటున్నావా రాజు, ఈసారి గట్టిగా అడిగాడు. ఏంటండి? ఇందాక అందరూ చెప్పింది వినలేదు. ఏం చెప్పారు? నీవెక్కడి వెర్రిమాలోకాన్ని విరా నాయన, అదే ఆ పిల్ల డాక్టర్ అమ్మకు నేను ఎంత సహాయం చేశాను. చేశారు. ఆ పిల్ల ఏదో ఊరివాడి కూతురు కదా అని దావా వేయించాలని అన్ని ఏర్పాట్లు చేస్తే దాయాదులతో రాజీ పడిందిట. మన పని తేలికైందిగా బాబుగారు. ఏమిటి నువ్వు అనేది? మీరు పెద్దలు, 4 సహాయం చేయగల స్థితిలో ఉన్నారు. సహాయం అర్థిస్తే చేయండి, వారు తమంతట తాము పరిష్కరించుకుంటే సంతోషించాలి. కానీ చదివేస్తే ఉన్నమతి పోయిందిట. ఇదా నువ్వు చెప్పేది, నా పరువు మాటేమిటి? చూడండి బాబుగారు, తనకంటే బలహీనులని సాధించడం పరువు కాదు. ఇందాక వంత పాటలు పాడారు, వారంతా మీ క్షేమార్థులు అనుకుంటే మీరు భ్రమపడ్డారన్నమాటే. అదే నోళ్లతో ఇప్పుడు సోమశేఖరం గారి దగ్గర మిమ్మల్ని దుయ్యబడుతుంటారు. మీకు నమ్మకం లేకపోతే నా వెంట ఓ రోజు రండి. మన అధికారాన్ని అల్పుల మాటలు విని దుర్వినియోగం చేయటం పరువు నష్టం. నిజమే రాజు అన్నాడు తలాడిస్తూ. రేపోసారి డాక్టర్మ్మ గారిని పిలిచి, అమ్మాయి 4 మెచ్చే పని చేశావు అనండి చాలు. కేసు ఉపసంహరించుకోవటం 4 మెచ్చే పనేమిటయ్యా? అయితే మీకు వివరాలు పూర్తిగా తెలియవు. నీకు తెలిస్తే వెంటనే ఎందుకు చెప్పలేదు? ఇందాక వచ్చిన మహానుభావులు చెప్తారనుకున్నాను. ఆమె దాయాదులు ఇన్నేళ్లు పొలంపై వచ్చిన లాభం తిన్నందుకు 5,000 ఇస్తామన్నారు. అంతకంటే తమ వల్ల కాదు, క్షమించమన్నారు. ఆమె ఆ 5,000 కూడా అంగీకరించలేదు. మంచి పని చేసింది. మామిడి తోట మీద వచ్చిన లాభం కాదు, వాళ్ళ ఆశ కూలిపోను.
వినండి పూర్తిగా. ఆమె తనకు డబ్బు వద్దని ఆ వీధిలోని మురిక్కాలువలు టాయిలెట్లు తీయించి 5,000కు తమ డబ్బు కొంత కలిపి అదంతా బాగు చేయించమంది. వాళ్ళు అంగీకరించారా? అంగీకరించడమే కాదు, ఎంత ఖర్చైనా శ్రమదానం చేసైనా మంచినీటి బావుల చుట్టూ చుట్టాలు కడతామని మాట కూడా ఇచ్చారు. ఈ అమ్మాయి అసాధ్యురాలే. ఎందరు ప్రయత్నించారో ఆ టాయిలెట్లు తీయించాలని, ఆ మూక ఎవరి మాటైనా విన్నది? మరి చూడండి, ఊళ్ళో ఉన్నతాశయాలున్న విద్యార్థికులు ఉంటే ఎంత లాభమో. నిజమేనోయ్, ఆయన ఆనందంగా చుట్ట వెలిగించారు. ఆయన చిన్న కూతురు వచ్చి భోజనానికి రమ్మని చెప్పింది. రాతలు కట్టిపెట్టబోయ్, పద అభం చేద్దాం. నేనెందుకండి? చూసావా, నేను కొడుకులు లేరని ఎంత కొడుకులా చూసుకున్నా నువ్వు దూరంగా ఉంటావు. మీకు కోపం వచ్చింది, పదండి. లేచాడు. వింత కుర్రాడు, ఎవరికీ ఇంత కష్టం కలిగనీడు అనుకున్నాడు వెంకయ్య. ఆ సాయంత్రమే శైలజకు కబురు చేశాడు. జయమ్మ కూడా వచ్చింది. ఆమె ఎందుకు వచ్చిందో ఊహించాడు రాజు. పిలిచారిట అన్నది పొడిగా, తాము ఎవరికి లొంగి ఉండము అన్న భావన ధ్వనింపజేస్తూ. ఏం లేదమ్మా, నీ ఆశయాలు అభినందిస్తున్నాను. నీలాంటి వారు ఊరికి ఒక్కరున్నా ఊరు బాగుపడుతుంది. శైలజ తెల్లబోయింది. తను ఊహించిన దానికి విరుద్ధంగా జరిగింది. అందరితో తను గొడవ పడవలసి వస్తుందని చాలా చిరాకు పడింది. వెంటనే తేరుకుని రాజును వెంకయ్యను మార్చి మార్చి చూసింది. చాలా ధన్యవాదాలు మీ సహృదయానికి అన్నది. ఏయ్, టీ తెప్పించు. ఎందుకు? మేము లోపలికి వెళ్తాం. స్త్రీలిద్దరూ లోపలికి వెళ్ళారు. గంట తర్వాత బయలుదేరారు. రాజు, వెళ్ళి వారి ఇంటి దగ్గర దిగబిడిచిరా. అలాగేనండి. తొందరలుగా పడి ఉన్న దస్తారాలు బొత్తిగా పెట్టాడు. అతి సాధారణమైన పైజామా లాల్చీలో అతను ఎంతో హుందాగా కనిపించాడు. ధనస్సులా ఉంగిన కనుబొమ్మలు, ఒత్తైన జుట్టు, స్త్రీలను రెచ్చగొట్టే అందం అది. రండి, అతడు దారితీయగా శైలజ జయమ్మ అనుసరించారు. ఇంటికి వచ్చాక శైలజ థ్యాంక్స్ అంది. నేను మీకోసం రాలేదుగా, ఎటు ఇంటికి పెడుతున్నాను. అందుకు కాదు, మీ ప్రెసిడెంట్ గారిని ఇంత త్వరగా అంగీకరింపజేసినందుకు. అతడు తన మాట పుల్లిపోయిందని చిందులు తొక్కుతాడనుకున్నాను. అదంతా మీ మంచితనం వల్ల జరిగింది. మరి వస్తాను. అలా కాదు, భోంచేసి వెళ్ళాలి. ఇప్పుడు వద్దు, ఉదయం కూడా ఇంట్లో భోం చేయలేదు. భార్యాపిల్లలు ఎదురు చూస్తుంటారు కదూ, వెక్కిరించింది. అదేం లేదు. పిన్ని, రాజుకు కూడా వంట చేయి. అది నువ్వు చెప్పాలా? జయమ్మ వంటింట్లో దూరింది. రా, కూర్చో రాజు అంది. అతడు గడప మీద కూర్చోబోయాడు. ఇలా కుర్చీలో కూర్చో, ఇక్కడే బాగుంది. ఊహు, తను లేచి అతని చేయి పట్టుకుంది. అతడు మృదువుగా విడిపించుకుని వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. తన చర్యకు తనే సిగ్గుబడింది. మీ పొలం ఎవరికి కౌలుకి ఇవ్వదలిచారు? ఆ విషయంలో నిన్ను సలహా అడుగుదామని మర్చిపోయాను. ఎవరినైనా మంచి కౌలుదారిని కుదుర్చు రాజు. కౌలుదారుగా నేను రాతకోతలు పూర్తి చేస్తాను, గంగన్న చేస్తాడు సాగు, నీ ఇష్టం. ఇక సంభాషణ ముందుకు సాగలేదు. అతడు నెల చూపులు చూస్తూ కూర్చున్నాడు. ఆమె అతన్ని చూస్తూ కూర్చుంది. వంట అయిపోయింది. జయమ్మ పిలుపుకి ఇద్దరు ఉలిక్కిపడి లేచారు. అందరికీ టేబుల్ పైన వడ్డించింది. తను వద్దన్నా వినదని అతడు వారితో పాటే కూర్చున్నాడు. భోజనం అయ్యింది. మీరు రేపు ఒకసారి పనులయ్యాక మా వీధికి రాగలరా? తప్పక. ఎవరికి సుస్తి? పాండు అని ఓ రైల్వే పోర్టర్. వాడి భార్య చాలా అందమైంది. ఎక్కడికి వెళ్ళినా ఒళ్ళు హూనం చేస్తాడు. ఆ భయానికి జ్వరం వచ్చినా ఇల్లు కదలటం లేదు. లేడీ డాక్టరే కదా అన్నా వినడు. వాడితో వాదించడం కుక్కతో ఒక పట్టుకు గోదారి ఇద్దటమే. తప్పక వస్తాను. మర్నాడు వెళ్ళి ఆవిడను పరీక్షించి మందు వేసింది. అటు నుండి ఆలయం వీధికి వెళ్ళింది. అక్కడే తండ్రి దాయాదులు ఉండేది. పని చురుగ్గా సాగుతుందన్న నిరసనం కనిపించింది. టాయిలెట్లు కనిపించడం లేదు. తేలిగ్గా నిట్టూర్చింది. రాజు, ఒక వీధి శుభ్రపడితే తృప్తి పడటం లాభం లేదు. వీధి వీధికి విరాళాలు మీరు ఇవ్వగలరా? అదే ఆలోచిస్తున్నాను. ఒకసారి వీరభద్రం గారింటికి వెళ్ళాలి రాజు. మీరు వెళ్ళండి, నేను వస్తే జరిగే పని కూడా జరగదు. ఈ ఉదయమే అతడు చేసే దొంగ వడ్డీ లెక్కలు బయటపెట్టాను. నన్ను ఏమనలేక వెంకయ్య గారితో చీవాట్లు వేయించాడు. వెంకయ్య గారికి ఏం అధికారం చీవాట్లు వేయటానికి? ఆమె కళ్ళు రోషంతో కదలాడాయి. ఆయన భోళా మనిషి, వీరందరిలాంటి దుష్టుడు కాదు. ఆయనకు శివమెత్తినప్పుడు ఊరుకుని తర్వాత మనం ఏం చెప్పినా వింటాడు. ఐసీ. అతడు ఊరిలోకి, శైలజ వీరభద్రం ఇంట్లోకి వెళ్ళారు. ఆ వెంకయ్య కంటే మనం దేంట్లో తీసిపోయాం? నిజం మెలేచాడు వీరభద్రం. అలా అని ఎవరన్నారు? అంతగా శివమెత్తిపోతున్నారు? అతడి భార్య విసుక్కుంది. కాదే, పోయినసారి ఎదురు ఎవరు లేరు కదా అని సమితి ప్రెసిడెంట్ అయ్యాడు. మళ్ళీ ఈసారి తనే అవ్వాలని వీధిలో మురిక్కాల్వలు బాగు చేయిస్తున్నాడు. మాలగూడెం వారికి ఇల్లు కట్టుకోవడానికి సబ్సిడీలు తెస్తున్నాడు. తెచ్చుకొని మనకే పెరి మాలోకం. ఈరోజు మాలగూడెం అతడి దేవుళ్ళ గులుస్తుందే. మరీ మంచి పని చేస్తే కొలవరు? కీలకం అంతా నాకు తెలిసిన అన్న, ఆ రాజుగాడే దీనికంతా మూల కారణం. ఆ సోమశేఖరం గారు కూడా అదే మాట అన్నారు.
వాడిని సఫా చేయిస్తే సుందరం మధ్యలో అడ్డొచ్చాడు. చప్ వ్యథవసలహాలు. శైలజమ్మ చెప్పలే గాంధీని చంపామని లింకన్ను చంపామని విర్రవీగేవారు మూర్ఖులు. వారి మంచితనం ప్రజల్లో ఉంటుందిట. మంచిని చంపగలమట్రా సన్యాసి. ఆ శైలజమ్మ పిచ్చి మీకు బాగా తలకెక్కింది. శైలజమ్మతో నీకు ఏ విషయంలో పోలికరా? ఊరు మీద తిరగటం. మీరంతా మొగాళ్ళేనా? నోరు మూసుకో. వజ్రం లాంటి పిల్లరా. తండ్రి అలాంటి వాడే కదా. మీరంతా అలా హారతులే పట్టణ అవసరం లేదు. ఆ అనాకాణి గుమాస్తా విధవతో తిరుగుతోంది. నోరు ముయ్యరా. అతడు పచారులు మొదలెట్టాడు. అలా గంట గడిచింది. ఏమేం? ఆ వస్తున్నా. ఓ ఆలోచన వచ్చిందే. చెప్పండి. అవతల అప్పడాలకు పిండి కలిపాను. నీ అప్పడాలు వాగులో కలవా? మాలగూడెం వెధవల మీద మన డబ్బుందే. అసలు లెక్కైతే 4-5 వేలు, దొంగ లెక్కలైతే 10 వేలు. ఆ దొంగ లెక్కలు చూపి ఆ డబ్బంతా నాకు ఇయ్యమనక్కర్లేదు. మీరే ఇళ్లకు వాడుకోండి అంటే బాగుంటుంది. అక్కడ మీ బుద్ధి పోనించుకున్నారు కాదు, దొంగ లెక్కలు చూపుతాట. అది కాదే, 10 వేలు పోనించుకున్నానంటే కాస్త గౌరవం కదూ. మంచిదే, కానీయండి. మర్నాడు వీరభద్రం నిర్ణయం విని గూడెమంతా ఒక్క క్షణం స్తబ్దంగా నిలబడిపోయారు. వీరభద్రం జీవితం డబ్బు, అతడి ఊపిరి వడ్డీ. అలాంటి వాడు ఇంత డబ్బు వదులుకుంటున్నాడంటే నమ్మకం కలగటం లేదు. దాని వెనకాల ఏదో ఎత్తు అనుకున్నారు. వెర్రిముఖాలు. అలా చూస్తారేం? బీదలను పీడించడం నాకు సరదానా? ఏదో మీకు లెక్క పత్రం తెలిసి రావాలని. మీ మేలు జన్మలో మర్చిపోం బాబుగారు. గూడెం పెద్ద నమస్కరించాడు. ఆయన చేసిన మేలు ఏముందిరో, మన కడుపులు కొట్టిందే కదా. ఒకడు కొనుక్కున్నాడు, ఊరుకుండేసే అందరినీ బెదిరించాడు. దూరం తీసుకువెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి వారితో వీరభద్రంకు క్షమాపణ చెప్పించాడు. వీరభద్రం ఆనందంతో ఇంటి ముఖం పట్టాడు. అతడి గుమాస్తా ముఖం మాడిపోయింది. దారిలో శైలజ కనిపించింది. 2 దాటుతోంది, ఇప్పుడు ఆ భోజనానికి పెడుతున్నావు అమ్మాయి. నమస్కారం పెద్దనాన్న. ఇంత ఎండలో మీరు ఎక్కడికి బయలుదేరారు? మాలగూడెం తల్లి. అలాగా, నేను మాట చెప్తాను, వింటారా? ఆ బిద్దవారికి 1 నెల రోజులు గడువు ఇవ్వండి. ముఖమంతా నోరు చేసుకున్నాడు వీరభద్రం. తర్వాత చుట్ట వెలిగించుకున్నాడు. వారి అప్పులన్నీ రద్దు చేశాను. నిజం? నిజమేనమ్మా అంటూ చదువుకున్న వాడెవడు 4 మంచి ముక్కలు చెప్పాడు. నీ వల్ల ఏదో కొంత నసిగాడు. భగవంతుడు కరుణామయుడు పెదనాన్న. మీ అందరిలో నా తండ్రి ప్రతిబింబం చూపుతున్నాడు. ఆమె కళ్ళు చెమర్చాయి. వెళ్ళి తొందరగా భోజనం చేయమ్మా. ఈరోజు మీరు నాతో భోజనం చేయాలి. అదేలా తల్లి, మేము వైశ్యులం, మీరు పెద్దలు, మీతో వాదించరు. ఈ కులమతాలన్నీ మనం కల్పించుకున్నవి. నీకు బాధ కలిగింది. సరే పద, 1 గ్లాసు మజ్జిగ తాగి పెడతాను. అతడు ఆమె వెనకాల ఇంట్లోకి వెళ్ళాడు. ఆమె స్నానం చేసి భోజనానికి కూర్చుంది. సరసనే పళ్ళు పాలు తీసుకున్నాడు వీరభద్ర. పిన్నిగారు, ఇవిగో కాకరకాయలు. చేతిలో సంచి కింద పెట్టి వీరభద్రాన్ని వింతగా చూశాడు రాజు. రాజు, పెదనాన్నగారు ఎంత మంచి పని చేశారో తెలుసా? రాజు ఏదో అనబోయాడు. శైలజ కళ్ళతోనే వారించింది. అది గమనించిన రాజు ముక్తసరిగా మంచిది అన్నాడు. అతడికి నాపై కోపం తల్లి. అదేం లేదు, అతడి తత్వమే అంతా. మరి నేను వెళ్ళినానా? మంచిది. అతడి గుమ్మం వరకు సాగనంపింది. వెనక్కు వచ్చి రాజును చూసి నవ్వింది. రాజు, ప్రేమతో సాధించాలి, పగతో పగ ఆరదు. ప్రత్యక్షంగా కార్యరూపంలో మీరు చూపిస్తే కాదని అనగలమా? అతడు నవ్వాడు. రేపు కొందరు కూలీలను పంపు రాజు. ఆ ఆసుపత్రిని బాగు చేయించాలి. ఆరోగ్యానికి నిలయమైన ఈ ఆసుపత్రిలో చెత్త చెదారం చూస్తుంటే తల తిరిగిపోతోంది. అలాగే అన్నాడు. వెళ్ళిపోయాడు అతడు. సోమశేఖరం మంచి నిమిషాలో ఉన్నాడు. అతడి ఎదురుగుండా ఉన్న పాతకాలం పెట్టె మంచం మీద సన్నని దుస్తులు ధరించిన యువతి కూర్చుని ఉంది. ఏంటి ధర, గంటల నుండి కూర్చున్నారు, నా మాటే మర్చిపోయారు? ఏం లేదు చెంకి, నా గొడవలు నావి, నాతో చెప్పకూడదా? లేచి వచ్చి అతడి భుజంపై తలవాల్చింది. ఆ ఆడదాని స్థలంలో మొగాడుంటే ఈ పాటికి నిన్ను ప్రయోగించి సర్వనాశనం చేసేవాడిని. మరో గ్లాస్ ఖాళీ చేశాడు. తలుపు మీద టకటకా శబ్దం అయింది. రావచ్చు. తలుపు తోసుకుని కాంపౌండర్ వచ్చాడు. అతడికి మామూలే చెంకీ ఉన్న జంకడు. ఎలా ఉంది వాతావరణం? ప్రమాదంగానే ఉంది. ఆ రాజుగాడి సహాయంతో ఆసుపత్రి అంతా బాగు చేయించింది. ప్రతిరోజు ఎంత స్టాక్ ఉందో స్వయంగా చూసుకుంటోంది. మరి నీ ఆసుపత్రి మూలపడ్డట్టేనా? ఇంకా అడిగేదేముంది? ఆ మాల విధవల్ని పురికల్పకపోయావా? అది జరిగే పని కాదు. ఇటు వీరభద్రం, అటు వెంకయ్య ఆమె కనుసన్నల్లో మెలుగుతారు. మాలగూడెల్లో ఇళ్ళు లేస్తున్నాయి. వాళ్ళందరికీ ఆమె దేవత. ఇక తెలగాలు ఆమె పొలం చేస్తున్నారు. పిచ్చుకకు బ్రహ్మాస్త్రం ఎందుకని ఊరుకున్నాను? ఇక లాభం లేదు. నీ వల్ల దాని పతనం కావాలి. కాంపౌండరు ఎలా? 1-2 మందుల్లో ఏదైనా కలిపి పోలీసులో పట్టించవచ్చు. లాభం లేదండి, మొదట నన్ను పట్టుకుంటారు.
ఎలా ఇది ఊళ్ళో ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టిందో. మనం ఏది చేసినా వెంకయ్య వినిపించుకోడు. నా రోడ్డు కాంట్రాక్ట్ ఇప్పించలేదు. గత సంవత్సరం రోడ్డు పోయిస్తే కూరుకుపోయిందిట. బడి గదులు కట్టడం కూడా మరెవరికో ఇచ్చాడు. ఈ విషయంలో డాక్టర్మ్మ కంటే ఆ రాజుగాడి భాగమే ఎక్కువ. నా దగ్గర ఈ పనికి మాలిన పహిల్వాన్లను పెంచుతున్నాను. వాడంటే భయపడి చస్తున్నారు. ఏం చేయాలి? గుట్టుగా మట్టు పెట్టాలి. ఎలా? ఆ పని మీ చెంకి చేయగలదు. నేనా? చెంకి పెద్దగళ్ళు మరింత పెద్దవి చేసి చూసింది. అవును చెంకి, ప్రతి శనివారం లంబాడీల గుడిసెలకు వస్తాడు వాడు. అక్కడ ఏమిచ్చినా తింటాడు. నేను మందిస్తాను, పాలలో కలిపివ్వు. తలాడించింది చెంకి. వాడటి వెళ్ళగానే నేను ఆసుపత్రి మీద దాడి జరుపుతాను. నా పంజా నుండి ఎలా తప్పించుకుంటుందో చూస్తాను. సోమశేఖరం అంటే తెలిసి రావాలి. ఆ రోజు ఉదయమే నేను సెలవడిగి ఊరికి పెడతాను. మంచిది, ఇన్నాళ్లకు పరిష్కార మార్గం లభించింది. మరో గ్లాస్ ఉంచుకున్నాడు. నాకు ఇంట్లో వాడటం కష్టంగా ఉంది. అతడు రెండు పదులు విసిరాడు. వాటిని పదిలంగా పట్టుకుని చెంకీకి కన్నుగీటి వెళ్ళిపోయాడు. నేను ఎంత మొత్తుకున్నా 10 కంటే ఎక్కువ ఇయ్యవు. ఈ విధవ సచ్చినోడికి అంత డబ్బా? చెంకీ గుడిసింది. పోవే, నీలాంటి ఆడవాళ్ళు కో అంటే కోటి మంది. ఆడిలాంటి నమ్మకమైన వాడు దొరకొద్దు. పక్కపక్కా నవ్వాడు. చెంకీ మూతి ముడుచుకుంది. అతడు వచ్చి లేవనెత్తి మంచం మీద కుదేశాడు. మరో గదిలో అతడి భార్య పూజ చేస్తోంది. భర్త పాపాలకు పరిష్కార మార్గం వెతుకుతోంది కాబోలు. మాణిక్యం సన్నగా పెరటి తలుపు చప్పుడయింది. ఆమె తలపైకి ముసుగు లాక్కుని లేచి వెళ్ళింది. తలుపు తీయగానే ఓ ముసుగు యువకుడు లోపలికి వచ్చాడు. గేటు దగ్గర కాపలా వారు లేరు. గేట్లోంచి ఎవరొచ్చారు? గోడ దూకొచ్చాను. ఎవరు చూడలేదు కదా. ఏమో చచ్చి ఆకలిగా ఉంది. మా ఇంట్లో ఏముంది? ఆవకాయ, అత్తేసరన్నం, మాంసం వండావా? నీ మనస్సు అంతా దానిలోనే ఉంటుందని వండగానే అట్టు పెట్టాను. నువ్వు గదిలోకి పద అన్నది. సుందరానికి మాణిక్యానికి 10 సంవత్సరాల వయసు తేడా. సుందరం అంటే మాణిక్యానికి మోజు. ఆమె వయసుతో పనిలేదు. ఆ ఇంట్లో కూరల వాసనలు సుందరాన్ని అటు లాక్కుపోతాయి. అన్నం కూడా పూర్తి చేసి తలెత్తాడు. ఈరోజు ఊళ్ళో ఏ కొత్త బిడ్డ కనిపించలేదా? కనిపించిన బిడ్డ లొంగటం లేదు అన్నాడు గుణుస్తూ. సుందరం, నేను మాట్లాడగనా? ఆ డాక్టర్మ్మ నాకంటే అందంగా ఉంటుందా? నువ్వు చూడలేదు? ఒకసారి వచ్చింది, వెంటనే వెళ్ళిపోయిందిట. మీ ఆయన చిదరగొట్టి ఉంటాడు. వెక్కిలిగా నవ్వాడు. మీ మగవారంతా ఒక్కటే. ఆడవారు మాత్రం దీపం ఆర్పాడు. చీకటిలో చేసిన పాపాలు ఎవరూ చూడలేదు. భర్తలు బయటి వారికి సింహస్వప్నాలు, భార్యలు పూజా పునస్కారాలు చేస్తూ సావిత్రి సీతలను మరిపిస్తారు. చీకట్లో అన్నీ చెల్లిపోతాయి. విద్యావంతురాలైన స్త్రీ పురుషుడితో సంకోచం లేకుండా మాట్లాడితే నైతిక పతనం చెందిందని విపరీతంగా అసహ్యించుకుంటారు. ఇది లోకం తీరు. దానికి మార్పు చేర్పు చేయబోతే ఎన్నో ఆటంకాలు. చందా, ఎలా ఉన్నాయి పంటలు? బాగున్నాయి రాజుదొరా, రండి. చందాది పచ్చని పసిమి ఛాయ, కూర మీసంతో అందంగా ఉంటాడు. ఏ ఊరికిరా నేను దొరను? నవ్వాడు. మాకు రాజు తాను తెచ్చిన పిప్పర్మెంట్లు పిల్లలకు పంచిపెట్టాడు. అందరూ దొరా దొరా అంటూ చప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టసాగారు. దొరా, మాకు పట్నం ఎరువు అందేట్లు చూడు. మ్యాంగా అడిగాడు. రసాయనక ఎరువుల పేరది. తప్పక ప్రయత్నిస్తాను. కొంచెం ముందుకు నడిచాడు. అరే చందా, రాంకాకాను ఆసుపత్రికి తీసుకురమ్మని చెప్పాను కదా. నేను రానన్నాను దొరా, సూదులు భయం. సూది మందు వద్దని డాక్టర్మ్మతో నేను చెప్తాను. తప్పకరా. సూతాను సూతాను అనుకరించి వెక్కిరించాడు. మేంగా, చందా, రాంకాకు పాడే తయారు చేయండి. అందరూ గుళ్ళు నవ్వారు. చూడు బేట, నిత్యం చెప్తుంటే వింటాడా? వృద్ధురాలు బయటకు వచ్చింది. లంబాడి గుడిసెలన్నీ తిరిగి అందరి క్షేమం అడిగాడు. నూటికి ఏడాదికి ఎంత పడ్డ దొరా? బాలే వచ్చాడు. నెలకి ఎంత ఇస్తానంటావు? ఎవరికి ఆది ఉంది? 150 తీసుకెళ్ళి సావుకారు చేత పెడితే ఇంకా 22 ఏళ్ళు అత్తాయి అంటాడు. అందుకే రాత్రిపూట ఊళ్ళో నడిపే బడికి వచ్చి 4 అక్షరాలు నేర్చుకోండిరా అంటాను. ఒక్కడు లెక్క చేయడు. 108 చొప్పున వడ్డీ తీసుకుంటున్నాడు. వాయి తండ్రులా, ఇంత జులుమా? మీకు తెలివి లేకపోతే అంతే జరుగుతుంది. ఈ గేట్లు చచ్చినట్టు కట్టు. ఎవరు నీ సావుకారు? సోంబాబు. సోమశేఖరమా? అతడు రేపే నీ పశువులను సంతకు తోలుతాడు. రక్షించు బాబో. నువ్వు రాసిన కాగితం ఆయన దగ్గర ఉండగా నేను ఎలా రక్షించేది? ఈసారి కట్టే. మళ్ళీ అప్పు తీసుకునేటప్పుడు కాస్త చదువుకున్న వాడి ముందు కాగితాలు రాసుకోండి. అంతేనా? జరా గీ మోండా రసీదులు చూసి టమాటోల పైసలు ఎన్ని జమ అయినాయో చెప్పుదరా. చందా కాగితాల బుద్ధి తెచ్చిపెట్టాడు. అంతా చూశాడు. వెంకయ్య గారి టమాటోలను అమ్మిస్తున్నాడు. గంపై 7 రూపాయలు. ఆ అమాయకులను చూసి 4 వేశాడు. ఎంత అన్యాయం. ధనానికి దారిద్ర్యానికి జరిగే సంఘర్షణలో లక్ష్మీదే పై చెయ్యి అని తెలుసు. కష్టే ఫలే అన్నారు.
కష్టపడుతుంది ఎవరు, అనుభవిస్తుంది ఎవరు? ఈ అన్యాయానికి అంతు లేదా? ప్రతి మనిషిలో ఆత్మపరిశీలన ఎప్పుడు వస్తుంది? ఏం బాబు, చందా పిలవటంతో ఈ లోకంలోకి వచ్చి అతడికి లెక్క చెప్పాడు. లేచి ఆఖరుగా ఉన్న గుడిసె దగ్గర ఆగాడు. అదే ఝరీ గుడిసె. భర్త పోయినప్పటి నుండి కూలీ చేస్తూ కూతుర్ని పెంచింది. అందాల చెంకి కూలీ నాలి కాదు, శీలాన్ని అమ్మి జల్సాగా జీవిస్తోంది. సాటివారు గోల చేస్తే వారికి రాజు నచ్చ చెప్పాడు. ఏమిటి చెంకి, ఈరోజు చాలా నిశ్శబ్దంగా ఉన్నావు. ఏం లేదు దొరా అంది. ఝరీతో మాట్లాడుతున్న రాజును తదేకంగా చూస్తూ ఉండిపోయింది. చెంకి మనసులో ఒక తరంగం లేచింది. ఈ బొల్లావు ఈనింది, కాసిన్ని పాలు తాగుతారు, తప్పకుండా త్వరగా ఇవ్వు. చెంకి పాలు తెచ్చింది. అతడి చేతికి ఇస్తుంటే చేయి వణకసాగింది. చేతిలో ప్రాణమే లేదు. ఏం పిల్లో, ఏం లక్షణమో అంది ఝరి. నాజుక్ కదు, పాల గ్లాసు అందుకున్నాడు. అతడి అమాయకమైన కళ్ళు చూస్తే చెంకి మతిపోసాగింది. గ్లాస్ ఎత్తాడు, వణికిపోయింది. తన ప్రాణాలు కాపాడే మహానుభావుడి ప్రాణాలు తను ఎలా తీస్తుంది? దొరా, పాలు తాగొద్దు అరిచింది. పెదవుల దగ్గర ఉన్న గ్లాసు కిందికి దిగింది. ఏమిటి చెంకి? దొరా చెట్టుకు తలాంచి వెక్కి వెక్కి ఏడ్చింది. ఏం జరిగింది? లేచి దగ్గరగా వెళ్ళి భుజంపై చేయి వేశాడు. దొరా మన్నించు, దవాఖానలో ఉండే మనిషి చిన్న మందు పాలలో గలిపాను, మిమ్మల్ని చంపాలని వెక్కిళ్లతో చెప్పింది. నన్ను చంపితే నీకేం వస్తుంది చెంకి? కాదు, ఆ కషాయుడు చెప్పిండు, కాళ్ళు చేతులు కట్టి డాక్టర్ను ఎత్తుకుపోతారంట. అని ఇక ఏం వినలేదు. పరుగులాంటి నడకతో ఆసుపత్రికి చేరాడు. వెనకాల పేషెంట్లు ఉన్నారు. ముందు మాత్రం శైలజ నర్స్ మాత్రమే ఉన్నారు. వాచ్మెన్ ఎక్కడికి పోయినట్లు? దూరంగా వచ్చే రంగయ్య కొడుకును పిలిచాడు. అతడి చెవిలో ఏదో చెప్పి ఆసుపత్రి ముందు చెట్టు కింద నిల్చున్నాడు. బయటి వారికి ప్రత్యేకంగా చూస్తే కానీ కనిపించడు. అతడు అనుకున్నట్టే చీకటి పడుతుండగా మొదట సోమశేఖరం వచ్చాడు. అతడి మనుషులు గుమ్మం దగ్గర నిల్చున్నారు. నమస్తే డాక్టర్. మీరా, రండి, ఆరోగ్యం బాగుండటం లేదా? అవును అన్నాడు. శైలజకు అసహ్యం వేసింది. అతడు మాట్లాడుతుంటే సిగరెట్ కంపు కొడుతోంది. నర్స్. ఎస్ మేడం. ఇదిగో నర్స్, నేను డాక్టర్తో ప్రైవేట్గా మాట్లాడాలి. నర్స్ అయోమయంగా చూసింది. నువ్వు పక్క గదిలో కూర్చో నర్స్. శైలజ ఆజ్ఞ విని నర్స్ వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి. చెప్పటానికి ఏముంది డాక్టర్, తెలుసుకోవాలి అన్నాడు వ్యంగ్యంగా. ఆసుపత్రిలో ఏమిటి న్యూసెన్స్? చిరాకు అడిగింది. ఎంత డాక్టర్ అయినా స్త్రీవే. గుమ్మం దిక్కు చూసావా? గుమ్మంలో నిలబడిన రౌడీలను చూసి అప్రతిభరాలయ్యింది. ఏమిటిది? ఏముంది? సిగరెట్ వెలిగించాడు. తమరితో మర్యాదగా రసికుడిలా సరసం జరుపుదాం అనుకున్నాను. నీకు కొంచెం తిక్కని తెలిసింది, అందుకే ఈ పద్ధతి అవలంబించాం. షట్ అప్, గెట్ అవే అరిచింది. డర్టీ రాస్కల్. ఒంటరిగా పనిచేసే స్త్రీలంటే అంత చులకన. ఈ పరిస్థితి వస్తే ప్రాణాలు విడవటానికి సిద్ధపడే వస్తాం. లేచి నిలబడింది. ఓహో, అతను లేచాడు. డాక్టర్ అమ్మగారు, మా వీధిలోకి ఒకసారి రావాలి. నలుగురు తెలగాల ఎముకలు వచ్చారు. వారిని చూసి సోమశేఖరం కంగారు పడ్డాడు. వెళ్ళండిరా, మీ వీధికి రావడానికి డాక్టర్ అమ్మ చవకబారు మనిషా, రోగినే తీసురండి. సోమశేఖరం అదిలించాడు. మీరు మందు కొట్టినట్లున్నారు, కానివ్వండి దొరా. మీరు వెనకాలే తీసుకువెడతాం. అతడికేం పాలు పోలేదు. అతడి మనుషులు ఇద్దరు, అవతల వాళ్ళు నలుగురు. తన పన్నాగం అర్థమైందా? అభాస పాలు కాదల్చుకోలేదు. ఇది బీదల ఆసుపత్రి. నాలాంటి వాడు ఉండతగడు. నాకేం సిటీలో ఆసుపత్రులు కరువా. అతడు బయటికి వచ్చి చిరచరా నడిచిపోయాడు. అతడిని అనుసరించారు మనుషులు. అంతా మేకపోతు గాంభీరంలా నలుగురు యువకులు పగలబడి నవ్వారు. ఏమిటిదంతా? వాడి మనుషులతో మిమ్మల్ని అల్లరి పెట్టాలని వచ్చాడు. మాకు తెలిసి వాడి అంతు చూద్దామని వచ్చాం. మీకెలా తెలుసు? అది నేను చెప్తానండి. రాజు వచ్చాడు. నర్సును దిగబెట్టిరండి. అతడి మనుషులు నర్సుతో వెళ్ళిపోయారు. చెంకి చెప్పిన విషయాలు సవివరంగా చెప్పాడు. రాజు ఆశ్చర్యం, భయం, కోపం ఉప్పిరిగొనగా అతడి చేయి పట్టుకుంది. ఇప్పుడే రిపోర్ట్ ఇద్దాం. మనకంటే ముందే వాడు వెళ్ళి పోలీసులు జోబులు తడిపి ఉంటాడు. తన బ్యాగ్ అతను తీసుకుని నడుస్తుంటే యాంత్రికంగా అనుసరించింది. అన్నీ బంధాలే రాజు, దిగులుగా కూర్చుంది జయమ్మ. మారుటి కోడలు ప్రసవిస్తుందని సాయం రమ్మని కొడుకు రాశాడు. ఆ ఉత్తరం రాజుకు చూపించింది. నీ అక్క కూతురిపై ఉన్న ప్రేమ మా మీద లేదు అంటారు. ఇది ఒట్టి సత్యకాలపు పిల్ల. ఏమిటి పిన్ని, నన్ను దీవిస్తున్నావు? రండి, ఎలా ఉన్నారు మీ పేషెంట్? నవ్వుతూ పలకరించాడు రాజు. వీరభద్రం బ్లడ్ ప్రెషర్తో బాధపడుతుంటే వెళ్ళి చూసొచ్చింది. 4000 నష్టం వస్తే బ్లడ్ ప్రెషర్ ఎక్కువైంది. ఏ మనిషిలో డబ్బుకు ప్రాణానికి లంకె. ఉసురుమంటూ కూర్చుంది. మీ పుణ్యమాని మాలగూడెం డబ్బు వదులుకున్నాడు. అతడు ఏదో మనసులో లేనిది 5 పైసలు వదలడు. వచ్చే 7 వెంకయ్య గారి ప్రత్యర్థిగా నిలబడతాడు. నీకు ఇప్పటిండే దిగులుగా ఉందా? నవ్వింది. రాజు, మా పిన్ని కొంచెం పాతకాల మనిషి. నాకేం భయం, వెళ్ళి రమ్మంటే వినదు. వాళ్ళు నన్ను శాపనార్థాలు పెట్టరా?
అవునండి, మీరు వెళ్ళి రండి. రంగయ్య భార్య వచ్చి మీ అమ్మాయికి తోడుగా ఉంటుంది. నాగరికత తెలియకపోయినా కన్న తల్లిలా చూసుకుంటుంది. రాత్రిళ్ళు ఇక్కడే పడుకోమని రాజు. శైలు, 7 దాటితే బయటకు వెళ్లకు. అంత అర్జెంట్ అయితే మన రాజుని తోడు తీసుకుని పో. మన రాజు, అతడిపై నమ్మకం బాగా కుదిరిందే. నవ్వింది మరోసారి. రాజు రెప్పవేయక ఆమె మనోహరమైన నవ్వు చూసేవాడిల్లా ఆమె తిరగగానే చూపులు తిప్పుకున్నాడు. మన్నాడు జయమ్మను బండెక్కించి వచ్చాడు. రాజు రెప్పవేయక ఆమె మనోహరమైన నవ్వు చూసేవాడల్లా ఆమె తిరగగానే చూపులు తిప్పుకున్నాడు. మన్నాడు జయమ్మను బండెక్కించి వచ్చారు శైలజ, రాజు. రంగన్న భార్య తులసమ్మ పనిలోకొచ్చింది. రాజు అన్నది నిజమే, పని మనిషిలా కాక అత్యంత ప్రేమతో చూసుకుంటాంది. కొసరి కొసరి వడ్డిస్తుంది, తల చిక్కు తీస్తుంది. శైలజ నిశ్చింతగా ఊపిరి పీల్చింది. రాజు, మీ అమ్మకు ఎంత ఇవ్వమంటావు? మీరు నవ్వినా నిజంగా నన్ను అమ్మలాగా చూస్తుంది, మీరు నిర్ణయించాలి. నాకేం తెలుసు, 40 రూపాయలు ఇవ్వనా? మీ పిన్నిగారు అన్నట్లు మీరు అమాయకులు, అంత అక్కర్లేదు, 20 రూపాయలు చాలు అన్నాడు. అలా ప్రతి పనిలో ఆమెకు అతడి సలహా కావాలి. ఎక్కడైనా కూరలు పళ్ళు కనిపిస్తే ఇవి డాక్టర్మ్మకు కావాలి అనుకుని సొంత ఇంట్లోకి తెచ్చినట్టే తెచ్చేవాడు. చాలా రోజులకు తోచక మధ్యాహ్నం తన బాబాయ్ గారింటికి వెళ్ళింది. వాళ్ళ గుణగణాలు తెలిసినా బంధుత్వం పురస్కరించుకుని వెళ్ళింది. వారి పిల్లలకు ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఒక విషయంలో ఆమె చాలా ఆనందించింది. ఆ వీధి అంతా శుభ్రంగా ఉంది. పాకిదొడ్లతో కంపుకొట్టే ప్రదేశం చక్కగా తయారైంది. విద్యావంతులు పల్లెలను ఏవగించుకుని పట్టణాల్లో కృత్రిమ వాతావరణంలో జీవిస్తున్నారు. ఏమాత్రం శ్రద్ధ వహించినా పల్లెలు ఓ దారికి వస్తాయి అనుకుంది. ఏమ్మాయి, పిలిచినా పలకవు? బాబాయ్ మాట విని తలెత్తింది. తను వారింటి ముందు ఆగింది. నమస్తే బాబాయ్. ఏదో ఆలోచిస్తున్నాను. రా కూర్చో, అతడికి ఎదురుగా కూర్చుంది. నీ వివాహ విషయం ఆలోచించటం లేదా అమ్మాయి? ఏమని జవాబు చెబుతుంది? అనవసర ప్రసంగానికి కోపం వచ్చినా నిగ్రహించుకుంది, ఏం ఆలోచించలేదు. అన్నం నీరు ఎంత అవసరమో మనిషికి సుఖాలు అనుభూతులు అంత అవసరం, కానీ కొన్ని హద్దులు ఉండాలి. మీ మాటలు నాకు అర్థం కాలేదు. నువ్వేం పరాయి దానివా? మా పెద్దనాన్న మనవరాలివి. రాత్రుళ్ళు రాజు నీ ఇంటికి వస్తున్నట్ట? ఎవరు చెప్పారు ఇంత పెద్ద అబద్ధం? ఊరంతా చెప్పుకుంటున్నారు. కాలు జారితే నవ్వుతారు, కానీ నిజం నీ ముందు చెబుతారా? నేనంటే నీకు రక్తం కలిసిన వాడిని కనుక ఊరుకోలేక చెప్పాను. మీరు చెప్పినా నాకేం కోపం రాలేదు. నా విషయాలు పట్టించుకునే వారున్నారని గర్వంగా ఉంది. కానీ మీరు విన్నది నిజం కాదు. నిజమైనా తప్పు ఏముందమ్మా? నువ్వు డాక్టర్వు, నీ జాగ్రత్తలో నువ్వు ఉంటావు. ఈయనకేం తెలియదు, అతడి భార్య అన్నది. ఆ మాటల్లో నిశ్లేష అర్థం చేసుకోలేనంత మూర్ఖురాలేం కాదు. విద్యావంతులను గురించి ఉన్న సంకుచిత అభిప్రాయాలకు జాలి కలిగింది. కొన్నిసార్లు ఎంతో ప్రగతి సాధించామనుకునేవారే సంకుచితంగా ఆలోచిస్తారు. వస్తాను బాబాయ్ గారు, మీ కూతురు లాంటి దాన్ని అన్యాయంగా నోటికొచ్చినట్లు మాట్లాడటం అంత మంచిది కాదు. త్వరగా ఇల్లు చేరింది. తనను అన్నారని కాదు, వీరి ఆలోచనలో మార్పు రాదా? సమయమే తెలియలేదు. అమ్మాయి గారు అన్నం చల్లారిపోతుంది. నాకు ఆకలి లేదు తెలుసమ్మా. చిన్నాన్నగారింటి దగ్గర ఫలహారాలు బాగా తిన్నారా? ముసిముసిగా నవ్వుతూ వెళ్ళిపోయింది. గోడ గడియారం 11 సార్లు మోగినా నిద్దుర దగ్గరకు రానంది. లేచి కిటికీ ఉత్తలు పట్టుకుని కిటికీలోంచి విడసాకింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. రాజు చిన్న బిల్డింగ్ పట్టుకుని అతి నెమ్మదిగా తలుపు తీసుకుని లోపలికి రావటం కనిపించింది. అతను తీసినంత నెమ్మదిగా తలుపు వేసి వరండాలో పక్కపరుచుకుని పడుకున్నాడు. శైలజకు బాబాయి మాటలు గుర్తుకొచ్చాయి. అయితే రోజు వస్తున్నాడన్నమాట. తనెంత నమ్మిగ్గా చెప్పింది అతడు రావటం అబద్ధమని ఆ క్షణంలో ఆమె కోపం ముంచుకొచ్చింది. బయటికి వచ్చి వరండాలో లైట్ వేసింది. మీరు నిద్రపోలేదా? రాజు చెటుక్కులో లేచి కూర్చున్నాడు. నువ్వు ఈ ఊళ్ళో నన్ను నిద్రపోనిస్తావా? అదేమిటి, నేను ఇక్కడ ఎవరు పడుకోమన్నారు? రాజు, నువ్వు సదుద్దేశంతో నా కాపలా కాస్తుండవచ్చు. లోకం ఏమనుకుంటుందో ఆలోచించావా? అతడు తన పొరపాటుకు క్షమాపణ కోరుతాడనుకుంది. అతడి పెదాలపై చిత్రమైన నవ్వు వెలిసింది. లోకులు కాకులు అన్నారు, మనం పవిత్రంగా ఉంటే చాలు. అన్నిటికన్నా ముఖ్యం మీ రక్షణ. నా మాట విని వెళ్ళి పడుకోండి. రాజు, ఇప్పుడు తర్కం వద్దు ప్లీజ్. స్నేహపూర్వకంగా పలికిన ఆస్వరం మధుర గంభీరంగా ఉంది. ఈ యువకుడు సాటి వారింట ఎందుకో పుట్టలేదు అని ఓ నిట్టూర్పు విడిచి లోపలికి వెళ్ళింది. అంతే, రాత్రి వరకు నిద్రపోలేదు. మర్నాడు లేచి చూస్తే రాజు లేడు. ఎందుకో అతడికి తన రక్షణ పట్ల ఆసక్తి అనుకుంది. మామూలుగా తన పని ముగించుకుని బయలుదేరబోయింది. రాజు చెంకిని భుజాన వేసుకుని తెచ్చాడు. వెనకాల తల్లి ఝరీ ఏడుస్తూ వస్తోంది. వెనకాల 4 లంబాడీలు కూడా వచ్చారు. ఏమిటి రాజు ఇది, మీరే చూడండి. అతడి కళ్ళల్లో నీరు చూసింది మొదటిసారి. అమానుషంగా అనుభవించారు చెంకిని. వాళ్ళంతా రక్కులు, ఘాట్లు, రక్తస్రావం. డాక్టరే 2 క్షణాలు కళ్ళు మూసుకుంది. తనకు చాతనైనంత చికిత్స చేసింది. ఎవరు ఈ రాక్షసులు రాజు?
ఎవరిని చెప్పేది? అతడి గొంతు పొడుకుపోయింది. వారం వారం లంబాడి గుడిసెలకు పెడతాను, అలాగే ఈరోజు పెడితే కూతురు రాత్రి నుండి కనిపించడం లేదని చెరి ఏడ్చింది. ఈ పిల్ల వెళ్లే చోట్లని వెతికా. వెంకయ్య గారి తోటలో అచేతనంగా కొన ఊపిరితో పడి ఉంది. రాజు, ఆపరేషన్ చేయాలి, విక్టోరియాకు తీసుకువెడితే మంచిది. డాక్టర్మ్మ, నీ కాళ్ళు మొక్కుతా, నాకొక్కతే పిల్ల, మేం పెద్ద ఆసుపత్రికి పోలేం. తల్లో చరి ఏడవటం మొదలెట్టింది. జరి, నేను వస్తాను. రాజు వెళ్ళి 10 నిమిషాల్లో వెంకయ్య గారి జీపుతో తిరిగి వచ్చాడు. రండి, మిమ్మల్ని ఇంటి దగ్గర దించి పెడతాను. లంబాడీలు స్పృహలేని చమ్కిని తీసుకుని వెనక ఎక్కారు. రాజు పక్కన శైలజ కూర్చుంది. నీకు కార్ డ్రైవింగ్ వచ్చా రాజు? ఏదో కొద్దిగా. వెంకయ్య గారి డ్రైవర్కు జబ్బు చేసినప్పుడల్లా డ్యూటీ పడుతుంది. అతడు జవాబు చెప్పేలోగా ఇల్లు వచ్చింది. శైలజ దిగిపోయింది. రాజుకు ఒకటే ఆలోచన, ఈ కిరాతకులను పోలీసులకు పట్టించకపోతే లాభం లేదు. కారు ఆసుపత్రి ముందు ఆగింది. వేగి తోలిండ్రు దొరా అన్నాడు భయం తిరిగిన లంబాడీలు. చమ్కిని ఆసుపత్రిలో చేర్పించి ప్రాణభయం లేదని తెలిసాక అతడు తిరుగుముఖం పట్టాడు. రాజుదరా, ఇది సోంబాబు దగ్గరున్న వాళ్ళ పనే. నాకు తెలుసు చందా, వారిని పోలీసులకు అప్పగించాలంటే సాక్ష్యం కావాలి. సాత్యం గీత్యం లేదు, అతను దొరకగానే సంపి పాడేస్తాం. వద్దు చందా, సోమశేఖరం దగ్గర నిజాన్ని అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయడానికి డబ్బుంది, అదని చూసి మట్టు పెట్టాలి. అవును ధర, వాళ్ళు మాట్లాడుకుంటూ ఇల్లు చేరారు. జరికి ధైర్యం చెప్పి ఇంటి దగ్గర దింపి వచ్చాడు. 2 రోజులు వెంకయ్య గారితో సిటీకి పోవాల్సి వచ్చింది. వైట్ బల్బ్స్ లేవని శైలజనగా విన్నాడు. అవి పళ్ళు కొని ఊరు చేరుతూనే శైలజ దగ్గరకు వెళ్ళాడు. అతని ఇంట్లోకి వెళ్ళి సామాన్లు తులసమ్మకిచ్చి ఆమె అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాడు. తులసమ్మ, శైలజ గొంతు కర్కశంగా ఉంది. అమ్మా, ఎవరొచ్చినా వరండాలో కూర్చోబెట్టి నన్ను కలవాలని చెప్పలేదా? రాజుబాబు, రాజైనా మంత్రైనా ఇక్కడ గౌరవ కుటుంబీకులు ఉండే ఇళ్ళని తెలీదా? పక్క గదిలోంచి అరిచింది. ఏమిటండి, మీ ఆరోగ్యం బాగుండటం లేదా? అనవసరమైన మాటలొద్దు. అందమైన ఆడపిల్లలకు సహాయం చేయటం నీకు అలవాటైనా చేయించుకోవటం నాకు అలవాట్లేదు. రాజు ముఖం కోపంతో ఎర్రబడింది. అతడు బలవంతంగా కోపం అదిపట్టాడని అతడి ముఖ కవళికలే చెబుతున్నాయి. విద్యావంతులు విద్యాహీనులు అంతా ఒక గోవకు చెందినవారు. చెంకి నాకు చెల్లెల్లాంటిది. ఊళ్ళో సోమశేఖరం లేవదీసిన పుకారు మీరు నమ్మి ఇంత అవమానం చేస్తున్నారు. మీ అందాన్ని ఆరాధించి మీకు సహాయం చేస్తున్నాను అనుకుంటే అది పొరపాటే. అలా బయటికి వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తారు. రాజు ఎవరైనా సహాయం అడిగినా అడగకపోయినా చేస్తాడనుకోవటం వింటారు. అతడు తిరిగి చూడక వెళ్ళిపోయాడు. శైలజ రాయిలా నిలబడిపోయింది. అతను ఎంతో వినయంతో తనను నిర్దోషిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడని అనుకుంది. అతనికి ఎంత తలబిరుసు, ఏం చూసుకుని. వెంటనే విచక్షణ మేల్కొంది. ఆ రోజు అంతా బాధపడింది. తనను స్నేహితులంతా స్నేహప్రియ అంటారు. ఏనాడు ఎవరి మనసు నొప్పించని తాను ఈరోజు ఇంత కఠినంగా ఎందుకు మాట్లాడింది? ఆలోచించగా ఆలోచించగా సమాధానం దొరికింది. ప్రేమ అనురాగం ఉన్న చోట ద్వేషం కోపం అదే పుట్టుకొస్తుందని. రాజు ఊరెళ్ళిన 5-6 రోజుల నుండి రంగయ్య పడుకుంటున్నాడు. ఆ రోజు అతడే రావటంతో నిస్పృహగా నిట్టూర్చి పక్క మీదికి దొర్లింది. సోమశేఖరం రాజుకి చెంకికి సంబంధం అంటగట్టి నీచంగా ప్రచారం ప్రారంభించాడు. రాజు వలన సహాయం పొందిన వారు ఈ నోరుపడా ధర్మరాజు వంటి రాజునంటాడట్రా అని నమ్మలేదు. రాజు పనుల వల్ల తమ చర్యలకు ఆటంకం కలిగిన వారు అందరూ బయటికి పెద్ద మనుషులే, ఏదో పని ఉన్నట్లు లంబాడిగూడెం వెళ్ళేవాడు విమర్శించారు. రాజు అలాంటి వాటిని లెక్క చేయడు. ఊళ్ళో వారి సేవమాని తనను చూసుకోమని వెంకయ్య గారు కోపగించాడు. 2 రోజులకు బలహీనంగా కొంత హీనమైన కళ్ళతో ఊరు చేరింది చెంకి. ఆ పిల్ల మాటలపై నమ్మకం లేదన్నారు పోలీసులు. అదంతా డబ్బు మహిమ. రాజు పనులన్నీ వదిలి సోమశేఖరం మనుషులను కాపలా కాశాడు. ఒకరోజు అతని శ్రమ ఫలించింది. సోమశేఖరం దూరపు బంధువులతో తోటలో దూరి ద్రాక్ష మొక్కలు నరికి కాపలా వారిని చితక తన్నుతూ పోలీసులకు చిక్కాడు. ఈసారి వెంకయ్య కలగజేసుకున్నాడు. దాంతో దుష్టులకు శ్రీకృష్ణ జన్మస్థానం ప్రాప్తించింది. వారిని ప్రేరేపించింది తను కాదని నిరూపించుకోవటానికి సోమశేఖరం చేతి చమురొదిలింది. సోమశేఖరం మరో పుకారు తీశాడు. సుందరం డాక్టర్మ్మ కలిసి రాత్రిళ్ళు షికారు తిరుగుతారని. డాక్టర్మ్మ నడతను గురించి నీ అభిప్రాయం రాజు? హఠాత్తుగా వెంకయ్య ప్రశ్న విని తెల్లబోయాడు. మీరు ఊరివారి మాటలు నమ్బుతున్నారా? వీరభద్రం 5,000 ఆమె మాటపై వదులుకున్నాడంటే నసిగాడు. మీరు నా మాట మీద ఎన్నో పనులు చేస్తారు. గట్టివాడివే, నేను చూడగానే పుత్రవాత్సల్యం కలుగుతుంది. అలాగే వీరభద్రం గారికి డాక్టర్మ్మపై కలగవచ్చు. ఇలాంటివి వదిలేయటం మంచిదని తన పనిలో నిమగ్నమయ్యాడు. ఆ రాత్రి పుస్తకం పట్టుకుంటే ఎంతకో నిద్ర రాలేదు. లాంతర్ ముందు అలాగే కూర్చున్నాడు. రాజుబాబు. ఎవరు? నేను బాబు. తిలగాల అబ్బాయి వచ్చాడు. ఏమిట్రా? సుందరం బాబు డాక్టర్మ్మతో కలిసి తోటలోకి వెళ్ళాడట. వీరభద్రం బాబు డాక్టర్మ్మ
చిన్నాయనలు ఆర్ని పట్టుకోవటానికి వెళ్ళారు. చచ్చా, డాక్టర్ అమ్మ లాంటి వారు కాదు, నోరు మూసుకో. అతడి ఆలోచన పరిపరి విధాలుగా పోతోంది. నిమిషాలు లెక్క పెడుతూ కూర్చున్నాడు. రంగన్న కొడుకు అదుర్దాగా వచ్చాడు. మీరన్నది నిజమే రాజాబాబు, డాక్టర్ అమ్మ పేరు పాడు చేశారు. తోటలో ఉన్నది సోంబాబు ఇల్లాలు. నవ్వుతారు. గొప్పోరి గోత్రాలన్నీ గిట్టనే ఉంటాయి కామోసు. సోమశేఖరం భార్య మాణిక్యమా? అవును దొరా. ఆ అమ్మకేం పోయే కాలమో, తనకంటే మనకెందుకు, పాపం తగులుతుంది. లెంపలేసుకుని వెళ్ళిపోయాడు. మర్నాడు సోమశేఖరం ఎవరికీ ముఖం చూపించలేక ఊరు వదిలాడు. హైదరాబాద్లో ఇల్లు కొనుక్కుని అక్కడే ఉంటున్నాడని వార్తలు. పని లేకనే కొడుకిల్లా తయారయ్యాడని కొట్టు అప్పగించి తను యాత్రలకు బయలుదేరాడు వీరభద్రం. అతడికి జీవితం అంటే విరక్తి పుట్టింది. వెళ్ళేప్పుడు శైలజ దగ్గరికి వచ్చాడు. నా తల్లి, నీ వల్ల నా కనువిప్పు కలిగిందమ్మా. సుతులు లేక గతులు లేవు అంటారు. ఆడపిల్లైనా మగబిడ్డైనా తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలు నిలిపిన వారే బిడ్డలు. బతికే కాదు, మరణించి కూడా హరిహరుడు తన మంచితనం నిలబెట్టుకున్నాడు. కన్నీరు ఒత్తుకున్నాడు. మీరు క్షేమంగా తిరిగి రండి పెదనాన్న. ఈ డబ్బాలో మాత్రలున్నాయి, దారిలో తలనొప్పి జ్వరం వస్తే వాడుకోండి. అతడు అవి అందుకుని వెళ్ళిపోయాడు. ఏదో ఒంటరితనం భరించలేనట్టుగా ఉంది. రాజు వస్తే బాగుండను, అభిమానవంతుడు, అంత అవమానం చేశాక ఎలా వస్తాడు? ఆదివారం వస్తే మరీ బోర్. అలా అనుకుంటుండగానే గోపాల్ దిగాడు. హలో శైలు. హలో గోపి. ఆనందంగా ఎదురేగింది. తీరిక చిక్కిందా మహానుభావ? ఏడ్చినట్టుంది ప్రశ్న. ఈ ఊరు వచ్చాక ఎన్నేళ్ళు ఎదురు చూసాం? ఒక్కసారి హైదరాబాద్ వచ్చావా? మీకు పట్నం నిండా డాక్టర్లు, ఇక్కడ నేను ఒక్క తినే ఉద్ధరించాం. శ్రీమతి ఏది? 2 గంటల ప్రయాణం కోసం. ఆవిడ కూడా ఎందుకు? తల్లినవుతాననే గర్వం కాబోలు. ఆవిడ నా ముఖం చూస్తుందా, నేను చెప్పేది వింటుందా? హే, కంగ్రాచ్యులేషన్స్, చెప్పావు కావు. థ్యాంక్స్, గర్వంగా నవ్వాడు. నీవు లేనిది బతకలేను అన్న గోపి కాలం తెచ్చిన మార్పు. అతడు జీవితంతో రాజీ పడ్డాడు. అదే చాలు. కాఫీలు అయ్యాక తను వచ్చిన పని చెప్పాడు. ఆ పొలం కొనాలనే నిశ్చయించుకున్నాను. రాజుని పిలిపించనా? తులసమ్మ, పట్నం నుండి పొలం కొనడానికి డాక్టర్ బాబు వచ్చాడని చెప్పి రాజుని పిలుచుకురా. 1 గంటలో తులసమ్మ రాజుతో వచ్చింది. అతడు ఇద్దరికీ నమస్కరించి నిల్చున్నాడు. కూర్చో రాజు. గోపి కూర్చి చూపించాడు. పర్వాలేదు, చెప్పండి. పొలం విషయంలో నేను నిర్ణయానికి వచ్చాను. రండి, అతడితో మాట్లాడదాం. 2 మాట లేదన్నట్లు ముందుకు సాగాడు. అన్నట్టు మర్చిపోయాను. వెనుదిరిగి వచ్చి జేబులో డబ్బు తీసి బల్లపై పెట్టాడు. మీ పొలంలోని చింత చెట్లు లంబాడీలు తీసుకున్నారు, ఈరోజు వసూలయ్యింది. గోపితో సహా అతడు వెళ్ళిపోతుంటే కళ్ళప్పగించి చూస్తుండిపోయింది. 2 గంటల తర్వాత గోపి ఉత్సాహంగా తిరిగి వచ్చాడు. రాజు, దేవాంతకుడు శైలు, ఈ ఊరి జనంతో, మై గాడ్, నేను బోల్తా పడుదును. 2-3 వేల లాభం చేశాడు. అతడి మాటలు విన్నట్లు లేదు. ఏమిటా ప్రత్యాస? ఏం లేదు గోపి. పిన్ని వెళ్ళిపోయిన దగ్గర నుండి బోరుగా ఉంది. వచ్చేవారం రారాదు, స్టేషన్కు నడవాలంటే భయం. వచ్చిన డబ్బంతా ఏం చేస్తున్నా? ఓ కారు కొనరాదు? అదే ఆలోచిస్తున్నాను. అంతా కలిసి 2-3 వేలు ఉంటుందేమో అన్నది నిరాశగా. డబ్బుని గురించి ఆలోచించవద్దు. మేంలేమా? రాజు రాలేదా? అతనికి ఏదో పని ఉందంటూ దిగిపోయాడు. పల్లెల్లోని జనానికి అతనంటే చాలా గౌరవం లాగుంది. ఎందుకుంటదు? రాత్రింబవళ్ళు వారి చుట్టే తిరుగుతాడు. తనదంటూ ఏం లేదు. నా కళ్ళు నన్ను మోసగించవు శైలు. ఈసారి వెడుతూనే తిరుపతికి ఉత్తరం రాస్తాను. ఇతను ఆలోచనలో పడిపోయాడు. పోనీలే గోపి, ఊరుకో మనిషి రాజులాంటి వారు ఉండాలి. మనిషికి కోళ్ళ మనిషి ఉండరేమిటి? భేష్ బాగుంది, డాక్టర్ అమ్మ లాంటి వారు ఊరికి ఒకరుండాలి అని అతను అంటాడు. చా, ఊరుకో, అతను అలా ఏం అనడు. నిజం, వచ్చేవారం నీ వాహనంతో వస్తాను. తర్వాత ప్రతి వారం రాకపోతే నీ పని చెప్తాను. మామూలు కారు చూడు గోపి, జీవితాంతం నీ కప్పు తీర్చేలా చేయకు. అప్పుడే డబ్బంటే ఎంత తాపత్రయం, వెక్కిరించాడు. శైలు, ఓ మాట చెప్తే వింటావా? ఏంటది? మన స్నేహ బృందంలో ఎందరో నీ వంటి ఇష్టపడతారు. నీ ఇష్టం చెబితే నేను మాట్లాడతాను. నన్ను కనీసం ఓహన్నలా, శ్రేయోభిలాషలా భావించలేదా? గోపి, ఆమె కళ్ళు అష్టపూరితం అయ్యాయి. నాకు గర్వంగా ఉంది గోపి. నేనంటే ఇష్టపడేవారున్నారని నాకు తెలుసు. నేను ఎన్నుకున్న జీవితం అంటే ఇష్టపడేవారుండరు. నేను ప్రయత్నిస్తే నా మనసు నచ్చిన వ్యక్తి తటస్థపడగానే నీకు చెప్తాను. మంచిది, తొందరగా కానీ. ఈ ఊరి వాతావరణంలో స్త్రీలు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అతడు జీపులో వెళ్ళిపోయాడు. 2 సార్లు రాజు కోసం కబురు చేస్తే అతడు లేడనో చాలా పనిలో ఉన్నాడనో వార్త మోసుకొచ్చింది తులసమ్మ. మనిషికి స్నేహభావం, శాంతంతో పాటు మోతాదుకు మించిన కోపం, అభిమానం ఉన్నాయి అనుకుంది. ఎందుకో ఒకసారి అతడిని చూసి తన తొందరపాటుకు క్షమాపణ చెప్పుకోవాలనిపించింది. 4 రోజులు ద్వైదీ భావాలతో సతమతమై 5వ రోజున వెంకయ్య గారింటికి బయలుదేరింది. అతను చాలా తొందరలో ఉన్నట్టు అటు ఇటు తిరుగుతున్నాడు.
శైలజను చూస్తూనే నవ్వాడు. రామ, కొంచెం ఇదేంటో చూడు, ఈ పిల్లవాడికి ఇప్పుడే జ్వరం రావాలా? కాగితాలు ముందు పెట్టాడు. ఎవరికి జ్వరం వచ్చింది బాబాయ్? మందు నీ దగ్గర లేదా? రాజుకమ్మా, అలా చూస్తావేం, రెండు రోజుల నుండి పనిలోకి రాలేదు, ఈ సాయంత్రం వెళ్ళి చూస్తాను. ఆమె మిగిలిన విషయాలు వినటం లేదు. మందు ఎక్కడ పుచ్చుకున్నాడు, తులసమ్మ చెప్పలేదే? ఇది ఎక్కడిదో అర్జెంటా? అవునండి, మీ భూములు తాకట్టు పెట్టి బ్యాంకులో తీసుకున్న డబ్బు తాలూకు వడ్డీ పెరిగిపోతోంది, కట్టమని. ఇంగ్లీష్లో ఏడుస్తారు, తెలిసి వస్తుందా? మీ గుమస్తాకు మాత్రం తెలిసిందా? రాజు ఏదో తనకొచ్చిన ఏబీసీలతో కాలం లాక్కు వస్తున్నాడు తల్లి, తెలివైన పిల్లవాడు. మీ సిటీలో ఇంటికి ట్యాక్స్ పెరిగిందిట, ఎంత పెరిగిందో వివరాలు ఉన్నాయి, చదివి చెప్పింది. అంతా ఖర్చు పద్ధతే, విసుక్కున్నాడు. మరి నేను వస్తాను, కూర్చో. ఆసుపత్రికి 4 గంటల తర్వాత కదా వెళ్ళేది, నాకు వేరే పని ఉందండి. త్వరగా ఇల్లు చేరింది, తులసమ్మను పిలిచింది. రాజుకు జ్వరంగా ఉందా? అవునమ్మా. నాతో చెప్పలేదే, మాట్లాడవు, మర్చిపోయావా? లేదమ్మా, రాజుబాబు వద్దన్నాడు, తనే ఏదో మాత్రలు తెచ్చుకున్నాడు. ఆయన వద్దంటే ఊరుకుంటావా? పద, అతన్ని చూడాలి. బ్యాగ్ సర్దుకుని తయారయ్యింది. అమ్మా, నేను బయటే ఉంటాను, మీకు నేను చెప్పలేదని చెప్పండి, భయంగా చూసింది. ఇతడు వీళ్ళని తన చెప్పు చేతుల్లో ఉంచుకున్నాడు అని విసుక్కుంది.